ఈవీఎంలకు సంబంధించి నేను చంద్రబాబు నాయుడు గారిని, ఇన్ఫ్యాక్ట్ మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న సూటిగా అడగాలమ్మా, ఒక ప్రశ్న సూటిగా అడగాలి చంద్రబాబు నాయుడు గారిని. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు, రికార్డ్ పోలింగ్. 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటు వేశారో ఎవడు కంప్లైంట్ చేయలే, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయలే. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక, నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మనుంటాను కదా బూత్లో. అక్కడే నేను గొడవ చేసి నిండు బూత్లోనే, వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి నిండు బూత్లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటు వేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓటు వేసి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ ఏ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల.